హలో డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్. సో అటు సాగర తీరం, ఇటు పచ్చని కొండలు, మధ్యలో ఉన్న అందాల నగరం విశాఖపట్నం. సో టూరిస్టులను ఇంత విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ నగరాన్ని చూడాలనుకుంటే బాస్ ఒక రోజు రెండు రోజులు అయితే సరిపోదు గాయస్. అయ్యొద్దు, పాయింట్కి రా. అలాగే ఇక్కడున్న బీచెస్, పార్క్స్, టెంపుల్స్, వాకింగ్ రోడ్స్, ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. సో వైజాగ్లో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ గురించి, అలాగే వాటి ఛార్జెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మనం విజిట్ చేసే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కైలాసగిరి. ఇది ఎగ్జాక్ట్లీ వైజాగ్ బస్ స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రోప్ వే ఫెసిలిటీ ఉంది. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్, అలాగే చిల్డ్రన్ అయితే 80 రూపీస్. ఈ టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ తీసుకుంటారు, అంటే పైకి మనల్ని తీసుకెళ్ళి అలాగే మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, మళ్ళీ రిటర్న్లో ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఈ కైలాసగిరికి దేశ విదేశ టూరిస్టులు చాలా ఎక్కువ మందే వస్తుంటారు, అంతగా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. అండ్ సముద్ర మట్టానికి అంటే సీ లెవెల్కి ఆల్మోస్ట్ 173 మీటర్స్, ఆల్మోస్ట్ 568 ఫీట్ అప్లో ఉంటుంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మనకు రోప్ వే ఫెసిలిటీ ద్వారా ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు మనం. అలాగే ఈ కైలాసగిరి కొండపై నేను చూస్తే వైజాగ్ నగర్ మొత్తం కనిపిస్తుంది, ఆల్మోస్ట్ స్కై అండ్ ఎర్త్ అంటే నింగి నెల కలిసిపోయినంత అనుభూతినిస్తుంది. ఈ రోప్ వేలో పైకి వెళ్తూ ఉంటే మన హార్ట్ బీట్ కూడా పైకి పెరుగుతూ ఉంటుంది అనమాట, చుక్కలు కనిపిస్తాయి కొంతమందికి అయితే. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్, అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పన అయిపోతుందంటే. పైకి వచ్చేసిన తర్వాత అతిపెద్ద శివపార్వతి విగ్రహాలు టూరిస్టులు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. అలాగే ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది, కొండ చుట్టూ తిరగొచ్చు. అండ్ చిల్డ్రన్ ఎంజాయ్మెంట్ కి అయితే ఇక్కడ లోటు ఉండదు, పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మేము కొండపైన అంతా కవర్ చేసుకొని అదే రోప్ వేలో కిందకైతే స్టార్ట్ అయ్యాం. బట్ రోప్ వేలో కిందకు వస్తూ ఉంటే మాకు కూడా చుక్కలు కనిపించినాయి. బట్ మేమున్న క్యాబిన్లో 4 to 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మా ఇజ్జత్ పోకుండా మేము బైక్ మాత్రం ధైర్యంగా ఉన్నాం అన్నమాట. సో ఫైనల్గా అయితే మేము కిందకు వచ్చేసాము, దేవుడి దయ వల్ల, లేకపోతే ఈ వీడియో వచ్చేది కాదు మీకు. అండ్ ఇక్కడ నుంచి మా నెక్స్ట్ విజిట్ ప్లేస్ వచ్చి రిషికొండ బీచ్. ఇది ఎగ్జాక్ట్లీ వైజాగ్ నుంచి ఒక 8.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ కైలాసగిరి నుంచి అయితే హార్డ్లీ మనకి 6.5 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది రిషికొండ బీచ్కి. అండ్ రోడ్స్ కూడా చాలా తోపు ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 10 to 15 మినిట్సే మనకి ట్రావెలింగ్ టైం పడుతుంది. సో రిషికొండ బీచ్ వచ్చేసి మనకు ఒక హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే తోపు ఎంజాయ్ చేస్తారు, అలాగే కిడ్స్ వెళ్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని స్పీడ్ బోట్స్ అండ్ వాటర్ స్కీ, విండ్ సర్ఫింగ్ వంటివి కొన్ని అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఎంజాయ్ చేయడానికైతే అసలు ఆ లోటు ఉండదన్నమాట, పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఈ బీచ్లో. సో మేము విజిట్ చేసిన రోజు అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 30,000 మెంబర్సే ఉంటారు బీచ్లో, అంత ఎక్కువ క్రౌడ్ ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ. టూరిస్టులు కూడా చాలా మంది వస్తూనే ఉంటారు అంటిల్ నైట్ వరకు. ఇప్పుడు కనిపించే హౌస్ వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ది యాక్చువల్లీ. సో అది కూడా మనం వ్యూ పాయింట్లో కవర్ చేసేసాం. అలాగే మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి బీచ్ రోడ్. బీచ్ రోడ్ కూడా ఒక ప్లాన్ ఉంటుందా అని మీరు అనుకోవచ్చు, బట్ ఇక్కడ బీచ్ రోడ్ తోపు వైజాగ్ లో. నువ్వేం చెప్పావు, నీకైనా అర్థమైందా? సో ఆల్మోస్ట్ ఇది 30 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ బీచ్ రోడ్ ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు కనుక ట్రావెల్ చేయండి, తోపు అనిపిస్తుంది. అలాగే ఈ ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ చేసి భీమిలీ బీచ్ వరకు ఏదైతే వే ఉంటుందో ఇది మాత్రం అల్టిమేట్ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో అయితే తోప్ క్రౌడ్ ఉంటారు. సో మీరు వైజాగ్ విజిట్ చేసిన రోజున బీచ్ రోడ్లో అలా ఈవినింగ్ టైంలో కూర్చుని ఆ వ్యూ పాయింట్ చూస్తూ మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే అసలు అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఈ రోడ్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఇదే రోడ్లో ఉన్నాయన్నమాట, లైక్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అలాగే సబ్మెరీన్ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది. సో మన నెక్స్ట్ విజిట్ ప్లేస్ వచ్చేసి సబ్మెరీన్ మ్యూజియం అన్నమాట. సో దీని గురించి మీకు క్లియర్
గా ఒక హిస్టరీ చెప్తాను. సో దేశంలో ఉన్న ఏకైక సబ్మెరైన్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే అది వైజాగ్ లోనే ఉంది. అండ్ ఇక్కడ లోపల చూడడానికి టూరిస్టులకు ఒక అవకాశం అయితే కల్పించారు. సో ఇది ఇప్పుడు కొంచెం రెనోవేషన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 rupees పర్ హెడ్. అండ్ ఇది 1971 లో ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్నప్పుడు INS కుర్సులను అప్పటి విజయానికి గుర్తుగా ఇక్కడ ఒక ఇండియన్ నావీ వాళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. దాదాపు ఇది 31 ఇయర్స్ దేశానికి సేవలు అందించిందంట. సో ఈ మ్యూజియం చూడడానికి టూరిస్ట్ ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంటుంది, క్రౌడ్ కూడా బాగానే వస్తారనమాట. అలాగే విశాఖలో ప్రధాన బీచ్ ఏది అంటే అది ఆర్కే బీచ్. ఎందుకంటే ఈ ప్రాంతం ఎప్పుడు టూరిస్టులతో కిటకిటలాడుతూనే ఉంటుంది అండ్ క్రౌడ్ ఎక్కువగానే వస్తూ ఉంటారు. అండ్ ఈవినింగ్ టైంలో చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యూ పాయింట్. అండ్ ఈ వైజాగ్నే ఒకప్పుడు ఇంకో పేరుతో పిలిచేవాళ్ళు, ఆ నేమ్ వచ్చేసి వాల్తేర్ అనమాట. చాలామందికి తెలియదు బట్ ఇది వైజాగ్ అని అందరికీ తెలుసు, అంటే బిఫోర్ నేమ్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైజాగ్ ఒక టూరిస్ట్ ప్లేస్గా గుర్తింపు ఉంది. రీజన్ ఏంటి అంటే ఇక్కడున్న టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనమాట. సో అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, పార్క్స్, జువాలజీ పార్క్స్ కానీ, మ్యూజియమ్స్ కానీ, బీచెస్ కానీ. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఓడరేవ్ ఇక్కడే ఉందన్నమాట. భారతదేశంలో 12 ప్రధాన ఓడరేవుల్లో ఇది ఒకటి అండ్ దేశంలోనే రెండవ అతిపెద్ద పోర్ట్ అనేది 1927 నుంచి 1933 మధ్య కాలంలోనే స్టార్ట్ అయింది. అండ్ ఈ నౌకాశ్రయం గురించి 378 లక్షల వ్యయంతో నిర్మించబడింది. అలాగే దీన్ని స్టార్ట్ చేసిన వారు లార్డ్ విల్లింగ్టన్. ఈయన 1933 డిసెంబర్ 19 రోజున దీన్ని ప్రారంభించారు. సో అలాగే ఈ పోర్ట్ ఎదురుగా మనకి ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైసెస్లో అది ఇక్కడ దొరుకుతాయి, మీరు ఎక్కడి నుంచైనా వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ కానీ, రొయ్యలు కానీ, కంప్లీట్ ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ దొరికిపోతుంది. సో ఇక్కడున్న ప్రైజెస్ ఎంటర్ వైజాగ్లో మీకు ఎక్కడ దొరకవు అండ్ వెరీ చీప్ ప్రైస్లో ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే బీచ్ రోడ్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ న్యూ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని లైట్స్ అయితే వేయడం జరిగింది, దీనివల్ల చాలా బ్రైట్గా అనిపిస్తుంది అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా తోపు ఉంటుంది. ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు అలా క్రౌడ్ తిరుగుతూనే ఉంటారు, మనకు అసలు టైం అంటే ఏం తెలియదు. అలాగే ఈ బీచ్ రోడ్కి ఏంటంటే క్వైట్ ఆపోజిట్లో ఒక డ్వాక్రా బజార్ అనే ఒకటి ఉంది. సో ఈ డ్వాక్రా బజార్లో కంప్లీట్ హోమ్ అప్లయన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, అంటే ఇంటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కంప్లీట్గా ఉంటుంది. సో ఇది ఇక్కడికి వెళ్తే డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయాలి అండ్ ఇది చాలా రేర్, అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడ పెడుతూ ఉంటారు. సో మేము వెళ్ళిన టైంలో అక్కడైతే అందుబాటులో ఉంది, అందుకనే కంప్లీట్ ఎక్విప్మెంట్ అంతా మేము షూట్ చేసాం. బట్ ఇందులో 70% ఉమెన్స్కి సంబంధించినవే ఉన్నాయి. సో గైజ్, ఈ వీడియోకి సంబంధించి కానీ లేదా వైజాగ్ టూర్కి సంబంధించిన కానీ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, మేము 100% రిప్లై ఇస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.